18,000 ఏమో అడుగుతుండు మొత్తం చేస్తానికి. ఫోన్ నెంబర్ చెప్పండి. దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. ఇవాళ కొత్త మేస్త్రిని మాట్లాడినాం. అతను చేసిన పని చూసుకోమని అంటున్నా అనమాట. మొదలైతే అప్పుడే మీరు పని ఇన్రి అని అన్నాడు. అని చెప్పింది కూడా కరెక్టే అనుకున్నాం. గట్లయితేనే మనం ఏదనేది డిసైడ్ అవుతాం కదా. గట్లని అనుకుంటున్నాం అనమాట. నేను మా ఆయన ఇద్దరం కలిసి పోతున్నాం. ఇంటికాడ ఉన్నాడు మా ఆయన. ఇవాళ ఐదుగురిని చూసి ఒక్కరిని ఫైనల్ చేసినాము. ఇతని పని కూడా చూస్తాము ఎట్లుంది ఏందనేది. రెండు ఇండ్లు కట్టిండంట. నిన్న మేస్త్రిలు మాట్లాడినాం కదా, ఇలా పొద్దుగా 6 గంటలకే వచ్చి పని చేస్తుర్రు ఇంటి పనులు. ముందు వీడియోలో సజ్జల వరకు వచ్చిన గోడలు అని చెప్పినా కదా, కడమే కూడా పెట్టేసిర్రు మొత్తము. 6 గురు చేస్తురు ఇడ పని. లోపల గోడలు పెట్టుడు అయిపోయింది, ఇప్పుడు బయట కూడా పెడుతురు. ఇదైతే అయిపోతుంది పని. ఇదేమో మలతరో చూపిస్తున్నా. నేను చెప్పినా కదా కొత్త మేస్త్రిలు పెట్టినామని. ఏమేమి దస్తలేదా? అయ్యో మోటార్ కూడా చెరవెడుతుంది, మోటార్ కూడా చెరవెడుతుంది. ఎందుకో ఏమో సన్నగా అవుతుంది. అంటే వేస్తే ఏమవుతుందంటే దొడ్డుకు వస్తుంది ఒక నిమిషం, మళ్ళీ సన్నగా అయిపోతుంది. అది లోపలికి పోయిందంట, అది కూడా అర్థమవుతలేదు. ఇంట్లో కూడా అదే మళ్ళీ ఆన్ చేయనా అట్లా అవుతుంది. ఈరోజు వచ్చి చూస్తున్నాను మరి ఏం చేసాడో చూడాలి. నీళ్ళు వాడుతున్నాం ఇప్పుడు. గోడలు ఇక్కడ వరకు మొత్తం అయిపోయినాయి. ఒక్క రోజు అంతా పెట్టేసిరు. ఇక పని అయితే నేను మంచిగా వేసిరు మరి చూడాలి. ఇక రాను రాను ఇట్లా వేస్తాను. ఒక్కరోజు ఏమండ్రీ, ఇక మొత్తం ప్యాక్ అయిపోయింది. మోటరే చెర పెడుతుంది. వచ్చి చూస్తున్నాను మరి అలా చూడాలి. ఇక్కడ వరకు ఇదంతా ఇటుకే కూడా ఒక్క రోజుల అయిపోయింది. దీనికైతే బాగా పడుతుంది. లోపలనేమో ఇంత మాయ నీళ్ళు పడుతుంది. ఇదంతా అయ్యింది. ఏమట్టి మళ్ళా బురద బురద వస్తున్నాయి నీళ్ళు. ఎందుకో ఏమో. ఓ మా దోస్తులకి చెప్తున్నా, పేరు తక్కువ అవుతుంది. ఇవన్నీ ఎందుకో ఏమో. ఒకసారి లేపుదామా మోటార్? పేరే పెరుగుతుంది కదా. నిన్న గట్టనే అయింది. లేపను మోటార్ అట లేపమంటు. నిన్న పోలు ఉరికోయిరట మోటార్ ఇస్తే లాగు. బోరింగ్ వచ్చినట్టే ఉంది. అసలు పెరుగుతలేదు, అట్లనే ఉంది. సరే పెరగలేదు, ఇంకా తగ్గింది, ఇంకా తగ్గింది. అయ్యో బంద్ చేయనా మళ్ళా. బంద్ చేసుడు వేసుడు ఇట్లనే ఉంది. ఇంకో వేసిన మళ్ళా ఇంతవరకు అయింది. గొడవలు మొత్తం అయిపోయినాయి అన్నట్టు. అవి కొంచెం ఉంది అంతే. ఇవాళ వచ్చి పెడతాన్నారు. ఇవాళ చూపిస్తుంది అవుతారం వీడియో. కొంచెం మధ్య వచ్చిపోతున్నారు. ఇదేమో డిజైన్ ఇస్తారంట చూడాలి మళ్ళీ ఏది ఇస్తారనేది. ఇక మోటార్ మంచి ఇష్టం వచ్చింది. ఇప్పుడే నీళ్ళు లేకపోతే కష్టమే కొత్త ఇంట్లో చేస్తుంది. బోరు వీళ్ళేమో గొడవ పెడుతురు అక్కడ మొత్తం. మరి ఎప్పటిదాకా పని చేస్తారో తెలియదు కానీ పెడుతురు గోడ. ఇప్పుడు పనులు అవుతున్నాయి ఇక్కడది ఇక్కడ. మొత్తం కవర్ చేసేస్తాను. ఆయన ఇప్పుడు రాత్రి 9:30 వరకు వస్తాడు, వస్తాయని చెప్పి. ఇంట్లోకైనా పైపు గుంజాలంట బయటకి, అట్లయితే నడుస్తుందంట. మోటార్కైతే ఏం కాలేదంట చూడాలి మళ్ళా. మస్తు బురద బురద నీళ్ళు అయితే. మళ్ళీ పైప్ మీద పడేసాం, ముందే వాలిపోయింది.
పైప్ ఏం పడిందేమో కట్ అయిపోయింది ఒకటి సగం బంద్. పైపు గుంజీరు నీళ్ళు చూస్తురు అనమాట. అంటే మీరు అట్లా కడతా ఉంటే నీళ్ళు బాగొచ్చు. మధ్యలో పని అయిపోయింది మేము ఆపే. అతను ఏం చెప్పిందంటే ఇప్పుడు బోరు మంచి వేసానికి వచ్చింది కదా, ఏం చెప్పిందంటే ఆనకాలం అయితే గిట్లనే వస్తుంది అంట వర్క్ అని. ఇక్కడ కేసింగ్ వేపించుకోవాలంట, మాకు తెలియలేదు అప్పుడు కేసింగ్ వేపియాలని. ఎన్ని ఫీట్లు వేస్తామో అన్ని ఫీట్లు కేసింగ్, ఒక్కోసారి కేసింగ్ వచ్చిన వేసినా కూడా బురద వస్తుందంట. మీరు కూడా బోరు ఇట్లు ఇక్కడ గండిమేసం ఏరియాలు వేస్తే ఖచ్చితంగా కేసింగ్ వేసుకోండి, కనుక్కొని వేసుకోమని చెప్తుంది. ఇంకేమన్నా అంటే కొంచెం బురద వచ్చినా కూడా ఫోన్ చేయాలట, అట్లనే ఆ వస్తలే ఊకుట ఏ కాదు కదా అని, ఆ వస్తలే నడుసలే పోస్తూనే ఉంది కదా అని అనుకోవద్దంట. బోర్ మీద మొత్తం మట్టి పడి లోపలికి వస్తుందంట, ఇద్దరు ముగ్గురు కూడా దిగబడ్డదంట ఇక్కడ, ఆ వెళ్ళలేవంట కూడా. అందుకే మళ్ళీ అన్నకాలం తీయాలంటే ఎండాకాలం దింపాలంట, ప్రెజర్ తగ్గితే. ఎట్లకేం నీళ్ళు ఆగొద్దంట, గంట సేపు అన్న వేయాలట, దినాము మట్టి వస్తుందో లేదో చూసుకోవాలట అని చెప్పిండు. మీరు కూడా గండిమేసం ఏరియాలు ఉంటే చూసుకోండి, ఇంకేమన్నా చిట్కాలు ఉంటే చెప్పండ్రి. బోరు ఇట్లా ఆగిపోతుంది చెప్పిన కదా, మట్టి వస్తే ఆగిపోతే ఏం చేయాలని ఏదైనా చిట్కా ఉంటే కూడా చెప్పుండ్రు. మీరు కూడా రిపేర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, ఏదైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి, మేము కూడా అదే విధంగా ఫాలో అవుతాం. మంచి చెప్పడానికి ఎవరైనా పర్వాలేదు, నా దృష్టిలో ఎక్కువైంది సుట్టి పై పడబెడతారంట, మళ్ళీ ఎండాకాలం బోరు సరిగ్గా పోయారు కదా అప్పుడు దింపుతారంట. ఇక అదే పని అంట మాకు, ఎన్ని ప్రాబ్లమ్స్ కదా, ఇల్లు కట్టాలంటే గిట్లుంటాయి కథలు. పాతింటి కాడ ఉన్నప్పుడు అదే గవర్నమెంట్ నెల కూడా అదే నీళ్లు మస్తు వస్తాయి, మంజీరా నీళ్ళే 5 గంటల నుంచి 9 గంటల దాకా 3-4 గంటలు వదులుతారు, నిమ్మడంగా పట్టుకోవచ్చు చూకోవచ్చు. ఇదేంద్రా బాబో ఇక్కడ ఇంకెన్ని ఎదుర్కోవాలో అది కూడా సమజ్ అయితే లేదు. ఇంకా చూడాలి బ్రతకంటే ఇంతే కదా, అక్కడ పైపు చుట్టి పెడతారు. ఇదిగోండి ఇది ఎంత 2 ఫీట్ అనేది ఉండాలా చుట్టి మేస్త్రి? ఇది ఎంత ఉండాలి? 3 ఇప్పుడు ఎంత ఇస్తారు? 2.5 ఇస్తారు కదా, కిచెన్లో 2.5 ఉండాలంట, ఎత్తు తక్కువ ఉండాలంట. అందుకే ఇది ముందు పెట్టిన వాళ్ళు ఎక్కువ పెట్టిరని తక్కువ చేస్తారు. ఇక్కడ వరకు ఉండే ఇప్పుడు 1/2 ఫీట్ అంతా పెడతారు. చూడండి కొత్త మేస్త్రీలు వీళ్ళంతా, పేర్లు చెప్పండి ఒక్కొక్కరు. మన దగ్గర కొత్త, వీళ్ళ పని యూస్ చేయించినాం అనమాట, మీరు మాత్రం మోసపోకండి, మేము మోసపోయినాం కాబట్టి. వీళ్ళు పని అయితే నిన్న మంచిగా చేసిరు, ఇవాళ కూడా మంచిగా ఐతారమైన పొద్దుగా 7 గంటలకే వచ్చిర్రు. చెప్పండి పేర్లు. సునీల్ అక్కడ పేను నేను అన్నట్టు అర్థమైంది. తుమ్మారా నామక్యా తెలుగు నయ్యాత హరిందరే తెలుగు ముక్క నయ్యాత. వీళ్ళు ఇక రెగ్యులర్గా కనిపిస్తారు. కిచెన్లో ఎంత ఉండాలి ఒకసారి కరెక్ట్ చెప్పండి మీరు, కిటికీ పెట్టాలంటే 3-2 అట్లా పెట్టుకోండి. మా అట్లా ఉంటేనే షో ఉంటుందంట, న్యూ మోడల్ అనమాట ఇది కిచెన్. మీకు కూడా వర్క్ అని ఉపయోగపడుతుంది కదా అని చెప్తున్నాం మేము. ముందు వాళ్ళు అట్లా పెట్టారు కదా పొడావుగా. పోన్ అన్ని విషయాలు చెప్తా వీళ్ళ గురించి. ఇక్కడ ఆర్చ్ వస్తుంది కదా, మొదలైతే మేము టీవీ ఇక్కడ ఇప్పిద్దాం అనుకున్నాము, కానీ వీళ్ళు వచ్చి ఇక్కడ ఇస్తే బాగుంటుందని చెప్పారు అనమాట. ఇగో ఈయన ఓనరు మేస్త్రి, మెయిన్ మాట్లాడింది ఇగో ఇతనితో. మీ పేరు అశోక్. ఇతనితోనే మాట్లాడినాం మేము, పని చేస్తుంది ఇతనే, ఇలా టీం అనమాట వీళ్ళంతా.
ఎంతమంది ఉన్నారంట మీ తాన? ఆరుగురు ఉంటారంట, పనులు చేస్తారంట. ఇక్కడ గండి మైసమ్ ఏరియాలో అయితే వేస్తారు కదా పని. మీరు ఎక్కడంట అక్కడ? ఫోన్ నెంబర్ చెప్పండి. 7 9 5 1 6 7 3 7 5. ఎవరైనా అవసరం ఉంటే మీరు చేయించుకోండి. గండి మైసమ్ ఏరియాలో కొత్త వాళ్ళు ఎక్కడికైనా పొరుగు ఊరికైనా వచ్చి కడతారు కదా, ఈ నెంబర్కి ఫోన్ చేయరు, రెస్పాన్స్ అవుతారా లేదా చూడరు, పని చేయించుకోండి. కావాలంటే మేము కూడా చెప్తాం మీ పని ఎట్లుందనేది. కుందిడ దుట్టిపోయిన పైపు, మెసరి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. కిటికీ ఒక్కటే పెట్టారు, ఆర్చ్ ఒకటి కట్టారు అంతే. మా అయ్య నీళ్ళు పడుతుంది, మళ్ళీ పొద్దుగల పట్టలేం కదా, మోటార్ నడవలేదు కదా, మళ్ళీ ఇప్పుడు పడుతున్నాం ఒక మల్క. ఇట్లా బాగానే ఉంది ఐడియా, మీరు కూడా చూసుకోండి. వెంటిలేటర్లు కూడా పెట్టించాను నేను, మస్తు మంది పెట్టిస్తలేరంట. ఎందుకన్నా ఊరిపోతాం కదా 2 రోజులు, మామూలుగా పోవాల్సి వస్తుంది. దర్వాజలు అన్నీ దిబ్బటిచ్చినట్టయితే ఎట్లుంటుంది? బయటికి కాలి లోపలికి పోవాలి, లోపలికి కాలి బయటకు పోవాలి. గట్లయితే బాగుంటుంది కదా, వాసనాసన ఉండదు కదా ఇల్లంతా అని వెంటిలేటర్లు పెట్టించిన అనమాట. ఇప్పుడైతే చాలామంది పెట్టిస్తలేరు, నాకు పాతకాలం లాగానే నచ్చుతుంది ఏదైనా, అందుకే పెట్టిస్తున్నాను అనమాట. దర్వాజా మీద కొబ్బరికాయలు అవి కట్టేది ఉంటుంది కదా అని పెట్టించిన. 400 500కి ఒక వెంటిలేటర్ ఇక్కడ బెడ్రూమ్లో ఒకటి. మళ్ళీ దీనికి అవతల పట్టి కూడా ఇస్తారంట, కిచెన్లా 3 ఎగ్జాస్ట్ ఫ్యాన్. ఇదేంది ఇదేంది పొగబెట్టట్టు ఎగ్జాస్ట్ ఫ్యాన్. ఇది కూడా తెప్పించినాం. ఇప్పుడు 3 వెంటిలేటర్లు ఉన్నాయి కదా, అవి ఆ మూలకు ఒకటి, అక్కడ మూలకు ఒకటి పెట్టిస్తాం. 4 అయితే అనమాట, ఏవైనా సరి సంఖ్య బేసి సంఖ్య అన్నట్టు ఉండాలి. మోటర్ ఇక ఇట్లా పైపు ఇట్లా కట్టిపోయారు, మళ్ళీ ఎండాకాలం వస్తే నడవకుండా కూడా పైపు దింపాలంట, అందుకే కట్ చేయలేరు, ఇట్లా కట్టిపోయారు. ఇక దినాం నడిపించాలంట మోటార్ అయితే ఖచ్చితంగా. ఇప్పుడు బాగానే వస్తుంది ప్రెజరు. ఇప్పుడు పట్టిరా కిటికీ మీద పట్టకు, ఇప్పుడే పెట్టిరు. నీళ్ళు పట్టడం అంటే మస్తు ఇష్టం మాకైతే. పని జల్దీ అయిన ఉంటే ఇంత బాధ ఉండకపోవు, కానీ ఏం చేస్తాం, అయినా పొరపాటు మామూలుగా కాదు, సర్దిద్దుకోలేంది. మీరు కూడా పైలంగా ఉండరు, ఇల్లు కడితే మాత్రం మేస్త్రి ముచ్చట్లా. మేస్త్రిని సెలెక్ట్ చేసుకున్నట్లా చాలా పైలంగా ఉండుండ్రి, నేను చెప్పేది అంతే. కొత్త జాగలలో కడితే, అదే పాత జాగలలో కడితే కొంచెం తెలుసుకుంటాం కదా ఎవరైంది అనేది. మేము ఏ దమ్ము నుంచి కడతాం అన్నట్లా ఇట్లా మోసపోయినాం. మోటార్ మంచి వేసిపోయింది కదా ఒక అతను, ఇక మళ్ళీ నడుచుకుంటూ సన్నగా అవుతుంది. కులులు కులులు వస్తున్నాయి నీళ్ళు ఇట్లా గలీజ్గా, ఇది ఇట్లా సన్నగా అవుతుంది. ఏంది అర్థమైంది, పోరా మళ్ళీ బంద్ చేసి ఆన్ చేయపో, పో బంద్ చేసి ఆన్ చేయపో, ఆడు టేప్ వేయకు. ఇక మొత్తం పోతుంది, ఇక మస్తు ప్రెజర్ వచ్చేది. నీళ్ళు కొడదాం గొడలకంటే వస్తలేవు, ఏందో ఏమో. ఈ మోటార్తో మాకైతే ఏం సమస్య అయితే లేదు, పోయింది మొత్తం, ఇంకా సన్నగా. ఇప్పుడు సామాన్లు రాస్తురు కదా అతను, నల్ల సామాన్లు రాస్తురు అనమాట, అంటే ప్లంబర్ ఆయన. ఎన్ని అంటే 18,000 ఏమో అడుగుతుండు మొత్తం చేస్తానికి. కరెంట్ అయినా కూడా మాట్లాడినాము, 9,000 అడిగిండు ఫాల్ సీలింగ్. సీలింగ్ హాల్ ఒకటే, భీములు వచ్చినాయి కదా ఇట్లా అన్నీ, ఇవి కనిపించకుండా కవర్ చేసానికి ఓన్లీ ఫాల్ సీలింగ్ దిక్కన్నే. ఇవన్నీ బార్డర్లు చెప్పినాము, వీలైనంత వరకు మేస్త్రిలతోనే డిజైన్లు పెట్టిద్దామని చూస్తున్నా. అవి ఇవి షో కాకుండా వాళ్ళు పెట్టినాక ఇంకేమైనా కడమై ఉంటే పెట్టిద్దామని చూస్తున్నా అనమాట. మేస్త్రిలతోనే డిజైన్ తెప్పిస్తాను.